హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేప గుడ్డు, చేపలో వచ్చే గుడ్డుని ఫ్రై ఏ విధంగా చేసుకొని తినాలో తెలుసుకుందాం. సో ముందుగా మనం ఆయిల్ వేసుకోవాలి. ఒక బాండిల్ పెట్టి స్టవ్ పైన ఆయిల్ వేసుకోవాలి. ఈ వీడియో మీరు యూట్యూబ్లో చూసుకుని ఉంటారండి. చేప గుడ్డు మామూలుగా చాలామంది పడేస్తూ ఉంటారు, కాకపోతే దాన్ని మనం ఫ్రై చేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది అండ్ చాలా మంచిది కూడా. సో చేప గుడ్డు చూసారు కదా, ఇక్కడ ఉంది చూడండి. సో ఇదే అండి చేప గుడ్డు. సో మేము ఎప్పుడు పడేయము, చేప గుడ్డు అనేది ఫ్రై చేసుకుని తింటాం, అందుకని ఈ వీడియో చేస్తున్నాం మీకు తెలుస్తుందని. సో దానికోసం మనం ముందుగా ఒక బాండిల్ పెట్టి దాంట్లో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేగిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకొని తర్వాత దానికి కావాల్సినవి ఇక్కడ ఉన్నాయి చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ అండ్ టమోటా. సో వీటితో చేసుకోవాలి. ఎలా చేసుకోవాలో ఫుల్ ప్రాసెస్ చూపిస్తాను చూడండి. అండ్ ముందుగా మనం ఆయిల్ వేడెక్కింది, ఇప్పుడు మనం ఆవాలు అయితే వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు వేసుకున్న తర్వాత మనం జీలకర్ర కొద్దిగా, జీలకర్ర కూడా కొద్దిగా వేసుకోవాలా, జీలకర్ర. దీని తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలండి, ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా కొంచెం వేపుకోవాలి. చాలా బాగుంటుందండి చేప గుడ్డు ఫ్రై చేసుకుని, చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చేప గుడ్డు తీసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని తినడం చాలా మంచిది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకొని అవి కూడా కొంచెం వేపుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోండి, మీకు తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత వచ్చేసి పసుపు, పసుపు కొద్దిగా వేసుకోండి. కాసేపు అవి ఫ్రై అవ్వాలండి, కొంచెం టమాటా ముక్కలు అవన్నీ కొంచెం గుజ్జు గుజ్జుగా అవ్వాలి, మెత్తగా అవ్వాలి. ఓకే అండి, ఇప్పుడు కొద్దిగా కారం అయితే వేసుకోండి, మీకు ఎంత కారం కావాల్సి వస్తే అంత వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ ఫుల్గా వేసుకోండి, మాది కొంచెం కారం తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాము. ఈ చేప గుడ్డు వేసిన తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకోండి, ఎందుకంటే అది ఉడకాలి కాబట్టి. ఇప్పుడు చూస్తున్నారు కదా, చేప గుడ్డు అనేది దాంట్లో వేసేస్తున్నాము. అలా వేయాలి. ఆ వాటర్ ఎందుకు పోసుకోమంటున్నానంటే కొంచెం అది ఉడకాలి కదా, అందుకోసం. మీకు ఒకవేళ పులుపు కావాలి అనుకుంటే చింతపండు కలిపి ఆ పులుసుని అయితే పోసుకోండి. లేదు అనుకుంటే ఆ చేపలు మీరు చేసి పెట్టుంటే ఆ చేపల పులుసు కూడా దానిపైన పోయొచ్చు. చూడండి, ఇప్పుడు మేము చేపలు చేస్తున్నాం కాబట్టి చేపల పులుసు అయితే దానిపైన పోస్తున్నాము, దాంట్లో పులుపు ఆల్రెడీ ఉంటుంది. లేదనుకుంటే మీరు చింతపండు కొంచెం నీళ్ళ కలిపి ఆ చింతపండు పులుసు అయినా పోసుకోండి, లేదా డైరెక్ట్ వాటర్ కూడా కొద్దిగా పోసుకోవచ్చు. చూసారు కదా, అలా పోస్తే అది ఉడుకుతుంది అనమాట, ఆ చేప గుడ్డు అనేది బాగా ఉడికిపోతుంది. సో ఉడికిన తర్వాత తినడానికి చాలా బాగుంటుంది, టేస్టీగా కర్రీ బాగుంటుంది. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నామండి. ఓకే, చూసారు కదా. సో ఈ విధంగా, ఎందుకంటే అది కొంచెం ఉడకాలి కాబట్టి, ఆ చేప గుడ్డు అనేది నీట్గా ఉడకాలి కాబట్టి. ఇలా పోసిన తర్వాత కొంచెం మనం ఇలాగే వదిలేద్దాం. ఒక 10 నిమిషాలు ఉడికిందంటే చేప గుడ్డు ఉడికిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ నేను మీకు చూపిస్తాను. 10 నిమిషాలు ఉడికిన తర్వాత, 10 నిమిషాలు అయిందండి మూత పెట్టి. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఒకసారి. మూత తీసిన వెంటనే చూస్తున్నారు కదా, చేప గుడ్డు అయితే మ్యాక్సిమం 70% అయితే ఉడికిపోయింది, ఇంకో 30% అయితే ఉడకాలి. దీంట్లో ఇప్పుడు మనం కొత్తిమీర ఆకులు అండ్ కరింపాకు ఆకులు అయితే వేసుకుందాం కొద్దిగా. చూసారు కదా, కొత్తిమీర ఆకులు అండ్ కరివేపాకు ఆకులు వేసాం. సో ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ దానిపైన మూత అయితే పెట్టేద్దాం. పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూద్దాం, అప్పటికి ఫుల్గా ఉడికిపోతుంది. తర్వాత టేస్ట్ చూద్దాం ఎలా ఉందనేది. ఓకే ఫ్రెండ్స్, 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసాం కదా, చూసారు కదా వాటర్ అంతా ఇంకిపోయింది, గుడ్డు బాగా ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేసి ఒకసారి దీన్ని ప్లేట్లో తీసుకుని టేస్ట్ చేసి చూద్దాం. ఇది కూడా మా అత్తే టేస్ట్ చేస్తుంది.
గుడ్డు బాగా ఉడికిపోయింది. బాగా 100% గుడ్డు అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. క్రౌడ్ టేస్ట్ అయితే చేసి చూద్దాం. చాలా సూపర్గా ఉంటుంది. ఈ విధంగా చేసుకుని తినండి, చాలా సూపర్గా ఉంటుంది రియల్గానే. చూసారు కదా, పూస పూసగా ఉంటుంది అన్నమాట. గుడ్డు అనేది పూస పూసగా ఉంటుంది. చాలా మంచిది కూడా ఇది తినడం వల్ల, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. టేస్ట్ కష్టపడి కష్టపడి చాలా బాగా పట్టి. ఓకే ఫ్రెండ్స్, సూపర్గా అయితే ఉంది. ఇలా మీరు కూడా ట్రై చేసుకొని తినండి. ఇంతవరకు మీకు ఈ వీడియో నాకు తెలిసినంతవరకు యూట్యూబ్లో ఉండదు, ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నా. సో ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. తర్వాత ఎలా ఉంటుందో మీలో ఎవరైనా చేసుకొని తినంటే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.